शुभ वेला नित्य गुरुवु येसुनि इला पूजिंचु वेला देवालय गुडी गंटलु म्रोगिन शुभ वेला नित्य गुरुवु येसुनि इला पूजिंचु वेला रंडी 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 क्रैस्तव प्रिय संघमा प्रणुतिं परारंडी ओ दैव जनमा रंडी 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 क्रैस्तव प्रिय संघमा प्रणुतिं परारंडी ओ दैव जनमा देवालय गुडी गंटलु मोगिन शुभ वेला नित्य गुरुवु येसुनि इला पूजिंचु वेला ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును తరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును తరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ జీవమైన సత్యనాథుని పూజ్యం మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని పూజ్యం బోధింపబడును ఈ దివ్య యాగములో అందింపబడును ఈ కల్వరి బలి విందులో బోధింపబడును ఈ దివ్య యాగములో పడును ఈ కల్వరి బలి విందులో దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ నందు ప్రియమైన భక్తులారా 2023వ సంవత్సర రక్షణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ వేడుక పర్వదిన దివ్య పూజాబలికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ రాత్రి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ పరిశుద్ధమైనటువంటి కొండపై రక్షణగిరిలో కొలువైన యేసు ప్రభువును ఆరాధించటానికి
స్తుతించటానికి మీ మొక్కులు చెల్లించుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ మా ప్రియతమ కాపరి కమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన అపోస్తోలిక పాలనాధికారిగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిచే నియమితులై ఈరోజు మనందరిని దీవించుటకు వచ్చినటువంటి మన ప్రియతమ కాపరి మహాఘనత వహించిన ఉడుముల బాల పీఠాధిపతులకు కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం. ఈ దివ్య బలి పూజలో మీ అందరి యొక్క తలంపులు, ఏడాదిగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు, మనవులు అన్నిటినీ కూడా సమర్పించి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ వరప్రసాదములు మనందరికీ కూడా దయచేయమని తండ్రి గారిని, అదేవిధంగా మనందరి కొరకు ప్రార్థించుటకు వచ్చినటువంటి అభిషిక్త గురువులందరినీ, మనందరి కొరకు ప్రార్థించుటకు వచ్చిన మఠకన్యలందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఈ దివ్య బలి పూజను మన కొరకు సమర్పించవలసిందిగా పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కలువరిగిరి శిలువ మీద మరణించి లోకమునంతటిని తన రక్తధారల చే కడిగి పాపమును పరిహరించిన క్రీస్తు యేసు వరప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ అందరికీ మరి ముఖ్యముగా మన విచారణ స్వామి సూరపల్లి ఐజక్ గారికి, ఇతర గురువరేణులకు, ఉపదేశులకు, దైవాంకితులకు, మరీ ముఖ్యంగా అయ్యవారిగూడెం ప్యారిష్ కమిటీ చాలా చైతన్యవంతంగా బలంగా పనిచేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇంత అద్భుతమైన మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే ఒక ముఖ్యమైన, ఒక బ్రహ్మాండమైన రక్షణగిరి అనే పుణ్యక్షేత్రమును ఏర్పాటు చేసిన మీ అందరికీ అభినందనలు, పండుగ స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం నాకు గుర్తొస్తుంది. ఇంత అద్భుతమైన కొండ, దాని మీద ఇంతమంది ప్రజలు, 5,000 మంది, 5 రొట్టెలు 2 చేపలు, అద్భుతం నాకు ఈ విధంగా బైబిల్ అంతా గుర్తొస్తుంది. కనుక ఈరోజు దేవుడు నన్ను మీ కాపరిగా ఇక్కడికి పంపినందుకు, నేనే అయోగ్యుడనైనా నన్ను దేవుడు నన్ను ఇంత గొప్ప విశ్వాసము కలిగిన మీ అందరినీ చూడటానికి నేను చాలా చాలా ఆనందిస్తున్నా. కనుక మరొకసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఖమ్మం పీఠాన్ని దేవుడు దీవించుగాక. అయ్యవారి గూడెం విచారణను దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. నా ఆనందం చెప్పనలవి కాదు. ఈ జన్మకి ఇది చాలు ప్రభు, ఈ జన్మకి ఇది చాలు ప్రభు అన్నంత ఆనందం నాకు కలిగింది. బైబిల్లో వింటున్నాము, వినబోతున్నాము. సిమియోను ప్రవక్త కూడా, ప్రభువా నా జన్మకి ఇది చాలు, రక్షకుని చూచాను, చేతుల్లో ఎత్తుకున్నాను బాలయేసుని అని మనమందరం ఈ రక్షణగిరి చక్కటి పేరు పెట్టినారు. యెరూషలేములో కల్వరిగిరి, ఖమ్మంలో కరుణగిరి, అయ్యవారి గూడెములో రక్షణగిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అర్థవంతమైన పేరు. కనుక దీనిని ప్రారంభించిన ఫాదర్లందరినీ, ఉపదేశులను, ప్యారిస్ సంఘాన్ని, ఫాదర్ రాజు గారు కదా, ఫాదర్ రాజు గారు దీనికి ఓం ప్రథమంగా పునాదులు వేసి మీ అందరితో, ఇక్కడి గొప్పతనము అనేక కొండలున్నాయి, ప్రపంచమంతటా ప్రభు మహిమ ప్రతాపముల కోసం, కానీ ఇక్కడ మీరే శ్రమదానము చేసి పునాది వేసినప్పటి నుంచి ఇక్కడి వరకు, దేవాలయం వరకు, పైన శిలువగిరి వరకు మీరే శ్రమించి కష్టపడి దానం చేసి ఎంతో శ్రమ కూర్చి ప్రపంచంలో ఎక్కడా కూడా నేనైతే వినలేదు. కనుక కని విని ఎరుగని అద్భుతమైన ఈ రక్షణగిరిని నిర్మించినందుకు మరి ఒకసారి మీ అందరికీ వేలాది వందనములు, అభినందనలు. ఇదొక మోడల్ ప్యారిష్. అనేక మంది దీని ద్వారా తెలుసుకొని
మన కష్టం మీద మనము, మన కాళ్ళ మీద మనము, మన చేతుల బలం మీద, అంతకంటే గుండెలోని విశ్వాసము, కతోలిక విశ్వాసము. ఎన్నో సంఘాలు వస్తున్నాయి, కతోలిక విశ్వాసం బంగారం లాంటిది, స్వచ్ఛమైన బంగారం లాంటి విశ్వాసం. మీరు మాటల్లో కాదు, ప్రార్థనలో మాత్రం కాదు, చేతుల్లో చూపించినందుకు ఇదిగో ఈ రక్షణ గిరి పుణ్యక్షేత్ర తిరునాళ్ళ పండుగ శుభాకాంక్షలు. మనల్ని ఇంకా రానున్న సంవత్సరాల్లో దీన్ని ఎక్కువగా అభివృద్ధి చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా వెలయనట్లు క్రీస్తు యేసు, రక్షకుడైన క్రీస్తు. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది, నేడు అయ్యవారి గూడానికి రక్షణ వచ్చినది. ఈ తిరునాళ్ళ వార్షిక మహోత్సవం ద్వారా జక్కేయిస్తూ చెప్పిన మాటలు నేను ఈరోజు పూజలో ప్రారంభిస్తూ మనందరికీ అయ్యగారి గూడు మొదలుకొని లోకమంతా రక్షణ పొందాలని ఆ ప్రభు శిలువ నుండి కార్చిన రక్త జీవ జలధారలు మనలందరినీ కడగాలని కోరుకుంటూ ఆనందముతో కృతజ్ఞతాభావంతో ఫాదర్ గారు చెప్పినట్లుగా గత సంవత్సరం అంతా చేసిన మేలులకు, ఇంకా తీరని కోరికలకు, మనకు కావాల్సిన అవసరాలన్నిటి కొరకు ప్రార్థించుచు ఈ బలి పూజను ఇంతమంది గురువులు మిమ్మల్ని దీవించటానికి చేసి ఉన్నారు. కనుక అన్ని సంఘాల వారు, ఇతర సంఘాల వారు ఉన్నారు. అయ్యగారి ఊడి స్పెషల్ ఏంటంటే మతము, ఆ మతము, ఈ మతము, ఆ ధర్మం, ఈ ధర్మం అని భేదం లేదు. కనుక గ్రామంలో చూశాను ఇప్పుడు వచ్చేటప్పుడు, కనుక అయ్యగారి గూడెం స్పెషల్, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన ఇతర ధర్మాల వాళ్ళకందరికీ, ఇతర జాతులు కానీ ఏదైనా, మన భారతదేశం అంతా ఒకటిగా ఎట్లా ఉండాలంటే మన అయ్యవారి గూడెంలా ఉండాలి. కనుక హిందువులు, ముస్లింలు, ఇతర ధర్మాల వాళ్ళు అందరూ కూడా ఏకతాటి మీద నడుస్తున్నందుకు నేను చాలా చాలా గొప్పగా ఆనందిస్తున్నాను. కనుక మరి ఒకసారి మన గ్రామంలోని ఇతర మతాల వాళ్ళకి, ధర్మాల వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టి ఏ విధంగా ఒక్క కుటుంబంగా మనం జీవిస్తున్నాం, చాలా గొప్ప విషయం ఇది. కనుక వారందరికీ అభినందనలు తెలుపుతూ అందరినీ కాపాడమని, మన మధ్యలో ఉన్న భేదభావాలన్నీ మరిసిపోయి సమసిపోయి ఒక్క కుటుంబంగా జీవించాలన్నదే యేసు ప్రభు శిలువ మీద ఇచ్చిన బలి అర్పణ యొక్క ఆశయము. ఆశయం ఇక్కడ నెరవేరుతుంది చూస్తున్నాను. కనుక మనమందరము ఇంత పైకి ఎక్కి, ఇంత విశ్వాస బలం ఎక్కడుంది? కాళ్ళల్లో కాదు మన బలం ఉండేది, మన విశ్వాసంలో ఉంది, మన గుండెలో ఉంది. ఇది మనం చూపిస్తూ ప్రపంచానికి అందరికీ రక్షణ ఇచ్చి క్రీస్తు యేసు ఒక్కడే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నూరంతలుగా దీవించి మనల్ని కాపాడుతాడు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆదర్శ దేశంగా, ఆదర్శ రాష్ట్రంగా, ఆదర్శ విచారణగా మనల్ని దీవించాలని కోరుకుంటూ పూజ ప్రారంభంలో మనం చేసిన తప్పులను, దోషములను, పాపములను, మనం మాత్రమే కాదు ఇతరులు చేసిన అన్నిటిని కూడా మన్నించమని ఆ దేవాది దేవుని మనసారా ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను మోచుచున్నాను. ఏలైన తలము చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయని ప్రతిమాలుకొనుచున్నాము. మన్నించుమా ఓ ప్రియనేస్తమా, నను క్షమించుమా నా ప్రాణ ప్రాణమా. ఓ మహారాజా క్షమించుమయ్యా, దావీదు తనయ క్షమించుమయ్యా.
పాపములెన్నో చేసి నీ దరి చేరితి, పాపములెన్నో చేసి నీ దరి చేరితి, నన్ను క్షమించుమయ్యా, నన్ను రక్షించుమయ్యా, నన్ను క్షమించుమయ్యా, నన్ను రక్షించుమయ్యా, దయ చూపుము దయామయ్యా, దారిని నీవే యేసయ్యా, దయ చూపుము దయామయ్యా, దారిని నీవే యేసయ్యా. పాపములెన్నో చేసి నీ దరి చేరితి, పాపములెన్నో చేసి నీ దరి చేరితి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితేన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. చరిత్రైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితృ పుత్రుడా లోక పాప విమోచక, వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము.
యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా మనవీనాలకింపుము పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము ఏలయనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మని మేము ఆరాధించుతున్నాము. మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ ప్రియతమ కుమారుని పుత్రుడైన సర్వేశ్వరుని మా మానవ స్వామును అవతరింపజేసి కన్యమరియ గర్భమును ఉదయించి బెతలహీములో అడుగుపెట్టి మమ్మలను రక్షించుటకు శ్రీకారము చుట్టి ఉన్నాడు. తన జీవిత యాత్ర రక్షణ ఉద్యమమును కొనసాగించుచు ఆలయములో కానుగ్గా సమర్పింపబడి 100 సంవత్సరాల పురుషుడైన సిమియోను హస్తములలో తన ఆశీర్వాదములను అందుకొని ఈ లోకమంతా ఏక కుటుంబము చేయమని దీవించిన సంఘటనకు కొనియాడుచు మా రక్షకుడు యెరూషలేములోని కల్వరి గిరిపై మరణించి మమ్మలను రక్షించినందుకు ఈ లోకములో ఇచ్చిన బలి అర్పణలో అంతకన్నా ఎక్కువ బలి లేదని నమ్ముచు ఆ కల్వరిగిరి బలిని నేడు మేము ఈ రక్షణగిరిపై అయ్యా వారి గూడెం శారణలో ఈ ప్రాంతమంతా కూడా క్రీస్తు రక్త జీవ జలధారలచే కడగబడి మా హృదయములను మా మనస్సులను ఈ దేశ అభివృద్ధికి మా రాష్ట్ర అభివృద్ధికి మా సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడినట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సర్వశక్తివంతుడు అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభువు దిడేలున దేవాళ్ళమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును, కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతనికి ప్రీతి ప్రాతురమగును. ఇది ప్రభుని వాక్కు. ప్రభువును స్తుతింపుము, నా ఆత్మ శరీరమా దేవుని పూజింపుము, నా హృదయమా ప్రభువును స్తుతింపుము, నా ఆత్మ శరీరమా దేవుని కీర్తింపుము. పరలోక దూతలారా ప్రభు సైన్యములారా, భూలోక ప్రజలారా దేవుని పూజింపుము.
ూతనారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపు మధుర మకరములారా దేవుని పూజింపుము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపుము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపుము హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడేదమా హల్లెలూయ హల్లెలూయా
ప్రభు స్తుతి పాడుడి హల్లెలూయా పాడెదాం హల్లెలూయా పాడెదాం హల్లెలూయా ప్రభువును స్తుతి పాడుడి హల్లెలూయా సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైన వాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది పాడెదాం హల్లెలూయా హల్లెలూయా పాడెదాం హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడెదాం హల్లెలూయా హల్లెలూయా పాడెదాం హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా ప్రభు మీతో నుండును గాక మీ ఆత్మతో ఉండును గాక పునీతలు కాగారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయి చట్ట ప్రకారము ఒక జత గువలనైనను రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అతడకు వెళ్ళిరి ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇస్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని ఎందుండెను ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని అది అన్యులకు ఎరుకపరుచు వెలుగు నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు
బాలుని గురించిన పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగూ ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. అతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మయ్యనడి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చింతనే ఉండిపోయాను. ఉపవాసములు ప్రార్థనలు చేయించు రెయింబౌలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయమునకు వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామీకు స్తుతి కలుగునుగాక. యెరూషలేము దేవాలయములో బాలయేసు క్రీస్తు జయంతి పండుగ జరుపుకొని ఇప్పటికీ 40 రోజులు. 40 రోజులకి తల్లి తండ్రి, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డను గుడికి తీసుకువెళ్ళి అర్పించాలి. ప్రభు, ఈ బిడ్డ మా ద్వారా ఈ లోకానికి నీవే ఇచ్చినావు, ఈ బిడ్డడు నీడే అని సమర్పించాలి. ఈరోజు అలా సమర్పించినప్పుడు రక్షణగిరి మీద మనము ఈ బలిపూజను అర్పిస్తున్నాము. కనుక ముందుగా మీకు ఆనాడు బాలయేసు యెరూషలేములో దేవునికి కానుకగా ఇచ్చినప్పుడు 100 సంవత్సరాల వ్యక్తి తెల్లటి పొడవైన గడ్డము, 100 సంవత్సరాలు మోకాళ్ళ దాకా గడ్డం పెరిగింది. ఈ కాలంలో అంతా బాగా ట్రిమ్ చేసుకొని సోకులు చేసుకోవచ్చు. అలాంటి 100 సంవత్సరాల ముసలి సిమియోను చచ్చిపోలేదు. నేను చచ్చిపోను, నాకు 200 ఏండ్లు వచ్చినా సరే నేను చచ్చిపోను. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, నీవు రక్షకుడైన క్రీస్తు, పాత నిబంధనలో ప్రవచనాలన్నీ పరిపూర్తి చేసే రక్షకుడైన క్రీస్తును నీవు కళ్ళారా, కలలో కాదు, మాటల్లో కాదు, గురువులు చెప్పే ప్రసంగాల్లో కాదు, నీవు నీ కళ్ళారా. 100 సంవత్సరాలైతే మన కండ్లు సరిగ్గా కనపడవు. ఈ కాలపులకైతే 50 ఏండ్లకే పోతున్నాయి. కనుక ఆయన 100 సంవత్సరాల వ్యక్తి మరియమ్మ గారు, యోసేపు గారు బాలుని దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనే ప్రార్థనలు పూజలు సమర్పించుకునేవాడు. ఎప్పుడు వస్తాడా? ఆయన దిడీలున వస్తాడు, చెప్పి రాడు అనుకోని సమయంలో. కనుక ఈయన జాగ్రత్తగా ఉన్నాడు. క్రైస్తవులమైన మనము కూడా ఎప్పుడు దేవుడు మనకు ఏ బాట చూపిస్తాడు, ఎటు బొమ్మంటాడు, ఏమి చేయమంటాడు, అన్నిటికీ రెడీగా ఉండే ప్రజలం మనము. కనుక ఆ రక్షణ దాత
రక్షణకర్త. మన ఈ కొండకి, ఇంత అద్భుతమైన కొండకి పేరు పెట్టుకున్నాము కనుక ఆ బాలుని చేతుల్లో ఎత్తుకున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు. ఎట్లా తెలుసు ఈ బాలుడు రక్షకుడని? పరిశుద్ధాత్మ ఆయన గుండెల్లో చెప్పాడు, ఇదిగో నీవెదురు చూస్తున్న నమ్మకముతో నిరీక్షిస్తున్న బాలుడు, చిన్నారి బాలుడే. వాళ్ళ అమ్మ ఎత్తుకోకపోతే నడవను కూడా నడవలేడు, మరి ఆయన లోకరక్షకుడని నువ్వు నమ్మాలి అని పరిశుద్ధాత్మ ఆయన గుండెల్లో నిప్పురవ్వ రగిలించాడు. 100 సంవత్సరాలైన గబాలను లేచాడు, బాలునెత్తుకొని దేవుని స్తుతించాడు. రక్షకుడైన క్రీస్తు ఈయనే. ఎంత ఆనందించాడంటే 100 సంవత్సరాల పొడవైన తెల్లటి గడ్డము కలిగిన వాడు చేతిలో ఉన్న బాలుడి కంటే చిన్న బాలుడైపోయినాడు. బాలుని చూచి, బాలునిలో లోకరక్షకుని చూచి ఆ బాలుడి కంటే చిన్నవాడు ఆనందించాడు, పాట పాడాడు. కనుక మనమందరం కూడా ఈ రక్షణగిరి మీద 2007లో ప్రారంభించారు. ఎంత నిదానముగా, ఏమి జరుగుద్ది, సగం దాకైనా వస్తామా, మనకి ఎంత శక్తి ఉంది, ఎంతమంది వెనక్కిపోతారు, సంఘ పెద్దలు కూడా ఎంతమంది చిట్లిపోతారు, కానీ విశ్వాసశక్తితో సిమియోన్లాగా మీరందరూ, ముఖ్యంగా విచారణ కమిటీ, అయ్యవారి గుడెం కమిటీ, మీరందరూ స్త్రీలు కూడా ఎంతెంత శ్రమ తీసుకొని చేశారో. ఈ సిమియోనుడు, దేవుడు ముందు నేను బాలుడినిగా ఉంటాను, బాలుడి కంటే చిన్నవాడు కూడా ఉంటాను. కనుక సిమియోను 100 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా డ్యాన్స్ వేయగలరా మీరు? ఇప్పుడు వేయాలా? జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎగిరి గంతేశాడు, ప్రభువా ఈ జన్మకు చాలు ఇదక్క, నీ వాగ్దానం చేసిన దాంట్లో అప్పుడప్పుడు అపనమ్మకం వచ్చింది, సైతాను వెలికి లాగింది, నమ్మగాకు అన్నది. కానీ దేవుడు చేసిన వాగ్దానము, వాక్కు దానము. చాలామంది చాలా మాటలు చెబుతారు కానీ పరిపూర్తి కావు. కానీ బైబిల్లో వ్రాసిన వాక్యములు ఇవన్నీ కూడా దేవుడు చెప్పినవి. దేవుడు చేసిన వాగ్దానం ఎప్పటికీ నెరవేరకుండా ఉండదు. కనుక ఈరోజు సిమియోను డ్యాన్స్ వేశాడు, పాట పాడాడు. మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే నాకు అది బాగా గుర్తొస్తుంది. నేను మీ గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచి పూలవాన, పాలవాన, ప్రేమవాన, విశ్వాసం, కతోలిక విశ్వాసం వాన, అన్ని ఊర్లలో ఇవి కనపడతాయి. కానీ ఇంకా మీరందరితో కలిశారు, ఇది అందరితో కలిసే కాలము, అందరినీ కలుపుకొని పోయే కాలము, మన దేశం యొక్క గొప్పతనము. కనుక ఇక్కడ నాకు అయ్యవారి గుడెంలో కనిపించింది, ఇతర ధర్మాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మనస్తత్వం గల వాళ్ళు అందరు కూడా. కనుక సిమియోని వలె నాకు ఇప్పుడు కూడా పాట పాడాలని ఉంది. మనమందరము కలిసి ఎర్ర సముద్రము దాటింపు, ఎర్ర సముద్రము దేవుడు దాటించిన విషయము ఎంతమందికి తెలుసు? చేయెత్తండి. దేవుడు ఎర్ర సముద్రము దాటించి తన ప్రజలను రక్షించాడు. 5000 మందికి 5 రెట్టలు 2 చేపలు అద్భుతము. కరుణామయుడు సినిమా ఎంతమంది చూసినారు? ఓ అట్లాగే చప్పట్లు కొట్టండి గాడి. నాకు అదే ఇప్పుడు గుర్తొస్తుంది, ఇంతమందిని చూస్తుంటే అప్పుడు ప్రభు చేశాడా, ఎట్లా చేశాడు? కుర్చీలు లేవు, బెంచీలు లేవు, ఎంత చక్కగా మీరు కూర్చున్నారు ఇక్కడ. అట్లా ఏ రాయి, ఏ బండ ఎక్కడ దొరికితే అక్కడ. కనుక ఈ విధంగా చాలా అద్భుత విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి, మన రక్షణ విషయాలు బైబిల్లో మొదటి పుస్తకము నుండి చివరి వరకు. కనుక నాకు ఎంత ఆనందముగా ఉందంటే, పూజ మొదట్లో చెప్పిన నేను బిషప్ అయినాక నాకు కలిగిన ఆనందాలు ఎన్నో 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 మరెన్నో. కానీ ఈరోజు ప్రభువ నాకు చాలు, బిషప్పుగా ఇంత గొప్ప విశ్వాసము, ఇంత రక్షణగిరిని ఎక్కడ ఏ విదేశీ సహాయం లేకుండా, బిషప్ గారిని పైసాడకుండా ఇంత గొప్పగా చేస్తున్నందుకు నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది. బైబిల్లో స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన,
మరియమాత పాడిన పాట మనందరికి వచ్చు. మరియమాత పాడిన పాట కంటే గొప్ప పాట బైబిల్లో లేదు. నా హృదయం ప్రభును స్తుతించుచున్నది ఆ పాట వచ్చు కదా, అందరం కలిసి ఇంత గొప్ప రక్షణ గిరి. 15 సంవత్సరాల క్రితం కింద ప్రారంభించి ఈ విధంగా ఇక్కడి వరకు చేరినందుకు ఇంత గొప్ప జన సమూహము, ఇంకా క్రింద పైన కొన్ని వేల మంది ఈ విధంగా వస్తున్నారంటే ఇది అద్భుతము. ఎర్ర సముద్రము దాటించిన దానికంటే గొప్ప అద్భుతము. కనుక మనమందరం ఆనందముతో పాట నా హృదయం అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. ఇది రక్షణము. ఆయన చెప్పిన మాటలు బైబిల్ నుంచి విందాము. బైబిల్ ఉన్న వాళ్ళు లూకాస్ సువార్త 2:28 సిమియోను ఆ బాలుని తన హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించు ప్రభు నీ మాట ప్రకారము నీ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. అనగా 100 సంవత్సరాలు మనకు వచ్చినప్పుడు మనకు ఎంతమంది బంధువులున్నా, మనవలు మనవరాళ్ళు, ఇంకా ముది మనవరాళ్ళు ముది మనవాళ్ళు ఉన్నా కానీ ఇంకా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఆశతో ఉన్న ప్రభువా ఇక చాలు, నా జన్మ తరించింది, నాకు మాత్రమే కాదు ఈ లోకమును రక్షించే నిష్కలంక గొర్రెపిల్ల మరియమాత యోసేపు చేతుల్లో ఉన్న ఆ బాలుని తన హస్తాల్లోకి తీసుకుని ఈ విధముగా పాట పాడాడు. చదువు ఇంకా 30వ వచనం. ఏలనా నా కన్నులతో నీ రక్షణమును చూచి ఉంటేని. ఏలనా నా కన్నులతో, సినిమాలో కాదు కళలో కాదు, నా కన్నులారా చూస్తున్నాను ప్రియులారా. ఈ రక్షణగిరి కొండ మీద ఎవరు చెబుతూనే కాదు, మీ కన్నులారా చూసి దేవుడు 2007 నుంచి
ఫాదర్ రాజు గారి ఆధ్వర్యంలో అయ్యవారిగూడెం ప్యారిష్ కమిటీ నేతృత్వంలో మీరందరి ఐక్యమత్యముతో జరిగిన ఈ అద్భుతము మహా అద్భుతాన్ని నేను కనలారా చూస్తున్నాను, నేను కనలారా సాక్ష్యం ఇస్తాను అని మనమందరం ఈరోజు నిర్ణయించుకోవాలి. సాధు, నా కన్నులతో నీ రక్షణమును చూచి ఉంటేని, నా కన్నులతో సొంత కన్నులతో నీ రక్షణము చూచి ఉంటేని, ప్రజలందరి ఎదుట నీవు రక్షణమును, ఆ మాట గుర్తుపెట్టుకోండి, నీవు రక్షణమును సిద్ధము చేసితివి. ఇదిగో ఈ బాలుడు గొర్రె పిల్లలాగా పశువుల కొట్టములో పశువుల ఘాటిలో పుట్టిన గొర్రె పిల్లలు చలిలో పుడితే తెచ్చి కొట్టంలో పండబెట్టేవారు, చిన్నవి గొర్రెలు తెచ్చి. కనుక మంచి గొల్లవాడుగా రాబోతున్న క్రీస్తు తన జననాన్ని మొట్టమొదట గొల్లలకే తెలుపుకొని ఈ విధముగా తను రక్షకుడు, నిష్కలంక గొర్రె పిల్లవలే నిస్సహాయుడుగా, గొర్రెలకే మాటలు వస్తే మనం మనల్ని అవి వాటిని కొయ్యనివ్వలేవు, అవి రానివ్వు దగ్గరికి, కానీ నిష్కలంక గొర్రె పిల్లవలే మనకు రక్షణ. రక్షణ అనే పదాన్ని నేను ఈ విధంగా అనేక సార్లు మీకు నొక్కి చెబుతున్నాను. ఇది కేవలము మనకు మాత్రమే కాకుండా మనతో మొదలుకొని మన ఊరిలో మొదలైంది ఈ నది, మహానది అయినా గంగానది అయినా గోదావరి నది అయినా కృష్ణానది అయినా అది బయలుదేరినప్పుడు చిన్న పిల్ల కాలువ, కొంచెం నీళ్ళే ఉంటాయి, తర్వాత పెద్ద వాగుగా వాగులు వంకలు తిరుగుతూ. కనుక ఈ రక్షణ గిరి కూడా లోకమంతటికి, మన దేశమంతటికి, మరీ ముఖ్యంగా మన ఈ ఖమ్మం పీఠానికి, ఈ ప్రాంతానికి ఈ పిల్ల కాలువలే మొదలైంది. ఇంకా రానున్న కాలంలో నేను అనుకున్నాను, క్రింది నుంచి పైకి ఎక్కి వస్తుంటే నాకే కష్టమైంది, ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు కూడా ఎక్కి వస్తున్నారు. నేను నాకు ఒక కళ కనిపించింది, మనం ఉంటామో లేదో కొన్ని సంవత్సరాల తర్వాత, 20-30 సంవత్సరాల తర్వాత కింది నుంచి మనకి పై వరకు కేబుల్ బ్రిడ్జి వస్తుంది, కేబుల్ బ్రిడ్జి, ఊగే బ్రిడ్జి, మనందరి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. రోడ్డు మాత్రమే కాదు, ఈ విధంగా ఇది అంచెలంచెలుగా ఎదిగి రాలేని వాళ్ళు కూడా, కాళ్ళు నొప్పులున్న వాళ్ళు కూడా, అనేక మంది నొప్పులున్న నడిచి వచ్చారు ఇప్పుడు. కనుక చాలామందికి నడవటం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి, తప్పకుండా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మేము వరంగల్లో విశ్వాసయాత్రని పెట్టాము, అన్ని విచారణ నుంచి 50 కిలోమీటర్లు, 100, 150. ఇప్పుడు మనకి ఖమ్మం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 100కి ఎక్కువే, ఇక్కడికి 90. కనుక భద్రాచలం, మణుగూరు, పాలేరు, ఇంకా ఎన్నెన్నో, అశ్వాపురం, వెంకటాపురం, దాదాపు 200 కిలోమీటర్లు అలా ఉన్న విచారణ నుంచి కూడా అందరు 3 రోజుల విశ్వాసయాత్ర నడుచుకుంటూ వచ్చారు. చాలామంది పెద్దవాళ్ళు, స్త్రీలు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 3 రోజులు నడిచి వచ్చి అందరూ కూడా ఆ విశ్వాసయాత్రలో, మా బలము, మా ఆరోగ్యము, మా రక్షణ ఆ క్రీస్తునందే కలదు. కాబట్టి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైటు ఎక్కడ ఊరు వస్తే అక్కడ ఆగినారు, అక్కడ ఉన్న క్రైస్తవులు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి పడుకొని వాళ్ళకి ఇళ్ళలో స్థలం ఇచ్చి బళ్ళల్లో ఈ విధముగా విశ్వాస రక్షణ యాత్ర జరిగి చాలా అద్భుతంగా, స్వామి మాకు ప్రతి సంవత్సరం పెట్టండి ఇది, ప్రతి సంవత్సరం మాలో ఉన్న విశ్వాసం క్రీస్తు ఆనాడు నేను ఇంత కష్టపడ్డాము ఇది ఎక్కటానికి, క్రీస్తు కల్వరి గిరి ఎట్లా ఎక్కాడో. ఇప్పుడు మన శరీరాన్ని మనమే మోసుకోవటం, నన్ను 3 సార్లు ఆపినారు, ఇంకా అక్కడికి పోవాలంటే ఎత్తుకొని పోయేవాళ్ళు భుజాల మీద. కానీ క్రీస్తు తాను మాత్రం కాకుండా తన శిలువ మనల్లందరినీ, మన శిలువ భారము, మన పాపములు, మన ఇండ్లు, మన పిల్లలు, మన బళ్ళు, మన పనులు అన్నింటినీ కూడా సిలువలో మోసుకొని మనల్ని నడిపించాడు. కనుక ఇది ఎక్కుతుంటే మనకి ఇన్ని బైబిల్లో ఉన్న ఇవన్నీ కూడా మనకి అర్థాలు కావాలి. కేవలం అద్భుతాలు మాత్రం మీద మన విశ్వాసం ఆధారపడదు,
విశ్వాసం మీద అద్భుతాలు ఆధారపడతాయి. కనుక ప్రియులారా, విశ్వాసమున్న వారికి ఏ అద్భుతం అవసరం లేదు. విశ్వాసం లేని వారికి ఎన్ని అద్భుతాలు జరిగినా నమ్మరు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక సినిమా తీశారు మరీ మాత మీద, లూర్దు మాత. ఇక్కడ మనకు దగ్గరలో బెనగిళ్ళపాడు దగ్గర కొండ కూడా ఉంది లూర్దు మాత ఆ సినిమా. దాంట్లో మొదటిది టైటిల్ సాంగ్ అంటారు కదా, ఫస్ట్ ఆ పాట. విశ్వాసం ఉన్నవాడికి ఏ అద్భుతము అవసరం లేదు. విశ్వాసం లేని వాడికి 100 అద్భుతాలైనా పని చేయవు. ఎంత గొప్ప సత్యము. కనుక ఈనాడు ఈ రక్షణ గిరి ద్వారా ఇది నేను ఒక మహాద్భుతంగా చూస్తున్నా. దయచేసి నిర్గమకాండము 15వ అధ్యాయం, ఏంటిదది, ఎర్ర సముద్రము దాటించిన వెంటనే ఇప్పుడు సిమియోన్ ఏ విధముగా లోకరక్షకుడు. ఇక్కడ అనేక మంది వచ్చారు, జాతి మత కుల భాష భేదం లేకుండా ప్రజలందరినీ రక్షించు కరుణామయుడు రక్షకుడైన క్రీస్తు. ముఖ్యంగా ఈ అయ్యవారి గ్రామంలో దేవుడు ఆ నిప్పుని, ఆ వెలుగుని రగిలించాడు. కనుక అది లోకమంతా మండించి ఇతరులందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈనాడు ఎర్ర సముద్రము దాటించినప్పుడు బైబిల్లో ఎప్పుడైనా పాట పాడినట్లు కనపడుతుందా? మొదటిసారి ఎర్ర సముద్రము దాటించిన తర్వాత మాటలు చాలవు. మనం పాటలు ఎప్పుడు పాడేది? మనం మాట్లాడే మాటలు చాలనప్పుడు పాట. నేను అంటూ ఉంటాను, మాట ఆగిన చోట పాట, మాట ఆగిన చోట పాట, పాట ఆగిన చోట డాన్స్ ఆట. శృతి బాగా కలుస్తుంది. కనుక ఈ సిమియోను 100 సంవత్సరాలు వేసిండు. మనకు అలాంటి అనుభవం కలగాలి. ఎర్ర సముద్రం దాటించి మన ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తున్నారో చూడండి. కేవలం మీ ఒక్క ఊరైతే పర్వాలేదు అనుకోవచ్చు. ఎన్ని గ్రామాలు, ఎన్ని ఆటోలు, ఎన్ని మోటార్ సైకిళ్ళు. అసలు నేను సిటీలో కూడా చాలా సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసిన, పెద్ద పెద్ద బైబిల్ మీటింగ్స్ పెట్టాము, కానీ ఇంత ఉత్సాహము, ఇంత ప్రేమ ఎక్కడా కనిపించలే. ఎర్ర సముద్రము దాటించినంత ఆనందము. కనుక మనము ఆ దేవాదేవుని స్తుతించుచు కృతజ్ఞత పాట, ఆనంద గీతము, స్తోత్రం చెల్లించుమా వచ్చా అందరికీ. కనుక దివరాత్రులు కంటి పాప వలె కాపాడిన దేవా, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, ఎడారిలో 40 రోజులు ఒకటే జత బట్టలు, 40 సంవత్సరాలు చినిగిపోలేదు ఒకటే జత చెప్పులు, అవి సగం మందికే, అవి కూడా అరిగిపోలేదు. ఈ విధంగా చాలా అద్భుత విషయాలు బైబిల్లో ఉన్నాయి. కనుక అలాంటి ఆనందంతో ఈనాడు ఇంత గొప్పగా, నేను చెప్పాను రానున్న సంవత్సరాల్లో ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలసి అనేక మందిని, మనల్ని మాత్రమే కాదు, ఈ లోకంలో దైవరాజ్యము, ధర్మరాజ్యం వెలిసేటట్టుగా మనమందరం పాడి దేవుని స్తుతించుదాము. నా హృదయం నా కాదు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుని స్తుతించుదాం గట్టిగా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం స్తుతి స్తోత్రం.
ఆనందకారములో కన్నీటిలో ఎలలో కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లితుము స్తుతి స్తోత్రం చెల్లితుము స్తోత్రం చెల్లితుము స్తుతి స్తోత్రం చెల్లితుము పాతకాలపు రోజులు మంచి రోజులు, ఇన్ని కష్టాలు లేవు, ఇన్ని శోధనలు లేవు. ఈనాడు చాలా కష్టము, ఆనాడు వాళ్ళని చూసి మెచ్చుకోవటం మాత్రమే కాదు, ఈనాడు మనము ఇవి. మొన్న నేను కొంతమంది హిందువులతో మా క్రిస్మస్ ముందు ముస్లిమ్స్తో ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అని అంతర్మత అందరిని పిలిచి యేసుప్రభుని గురించి బైబిల్లో చాలా చెప్తూ బైబిల్ వాక్యాలు చెప్తుంటే వాళ్ళలో ఒకరు లేచి ఉన్నారు, మాకు చరిత్రలో యేసుప్రభు చెప్పిన సంఘటనలు కాదు. వీ డోంట్ వాంట్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్ హిస్టరీ, వీ వాంట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ టుడే ప్రజెంట్. ఆయన అప్పుడు చేశాడు, చనిపోయాడు, ఉత్థానం అయిపోయింది, బైబిల్లో వ్రాసింది, మాకు కూడా ఖురాన్ ఉన్నది, మాకు వేదాలు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది, మాకు అన్నింటిలో కంటే ఎక్కువగా. ఏ విధముగా చరిత్రలో జరిగిపోయిన క్రీస్తు ప్రభు మాకొద్దు, ఈనాడు ప్రజల మధ్యలో ఉండి మీ క్రైస్తవుల గుండెల్ని ఎలా తడుతున్నాడు, వాళ్ళ మనసుల్ని ఎలా కరిగిస్తున్నాడు. మాకు ఈనాడు క్రీస్తు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ విచారణకు చెప్పాలంటే అయ్యవారిగూడి గ్రామానికి ఎట్లా ఇప్పుడు చేస్తున్నాడు, ఆయన బ్రతికున్నాడా నిజముగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. కనుక గాడ్ ఆఫ్ హిస్టరీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఉండవచ్చు, గాడ్ ఆఫ్ హిస్టరీ కాదు, గాడ్ ఆఫ్ మిస్టరీ. ఆయన ఎప్పుడు గతించిపోలేదు, నేటికి జీవిస్తున్నాడు. కనుక దీనికి ఆధారము పరిశుద్ధ గ్రంథం. కనుక క్రైస్తవులు ఈ బైబిల్లో చెప్పినవి వాళ్ళ అనుభవాల ద్వారా మాకు చూపించకపోతే మీది కూడా ఒక చచ్చిపోయిన మతమే, మా మతానికి మీకు పెద్ద భేదం లేదు. మాకు చాలా కథలు ఉన్నాయి, అవి ఉన్నాయి, కొన్ని మంచి నీతి మార్గాలు కూడా మా అవునా కాదా. అన్ని మతాలు మంచిని చేయండి, చెడు చేయవద్దు, దేవుణ్ణి నమ్ముకోండి అని అనేక రకాల కథల పండుగల ద్వారా ఏది కూడా ఏ మతం కూడా చెడు చేయమని చెప్తుందా? కనుక వాళ్ళు చెప్పినప్పుడు నాకు ప్రశ్న అడిగినప్పుడు ఇది చాలా మనస్సుకు తట్టింది. క్రీస్తు జయంతి 2023 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు, అయితే ఏంటి నేటికి కూడా క్రీస్తు ప్రజల మధ్యలో పుడుతున్నాడా, ప్రజల కోసం జీవిస్తున్నాడా? గాడ్ ఆఫ్ ద పాస్ట్ కాదు, గతించిపోయిన కాలం గురించి కాదు, నేడు జీవిస్తున్న ప్రభు, క్రైస్తవుల్లో జీవిస్తున్న ప్రభు, క్రైస్తవులు నడిపించే ప్రభు. నా గినక అప్పుడు క్రిస్మస్ కల్లా ఈ రక్షణగిరి చూపిస్తే ఒకసారి నేను చూసింటే గినక వాళ్ళని ఇక నోరు ముంచేవాడిని. నేను బాగా ఆలోచించి క్రైస్తవుల్లో ఈ విధముగా అయ్యవారి గూడెం గ్రామ సంఘం ఏ విధంగా క్రీస్తు పేరట, నాకు నీకు నచ్చకపోవచ్చు, నా మాట నీ మాట నచ్చకపోవచ్చు, నా పద్ధతి కానీ క్రీస్తు కోసము నావన్నీ పక్కన పెడతాను, నాకు 100 సంవత్సరాలున్నా 15 సంవత్సరాల అబ్బాయి, 16 సంవత్సరాల అమ్మాయి మంచి మాట చెబితే సిమియోన్ లాగా నేను అలా వాళ్ళని ఎత్తుకొని ఎగిరేస్తాను, ఆనందంతో పాట పాడతాను, నాకు ఈ జన్మకు ఇది చాలు ప్రభు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆత్మీయ ఆధ్యాత్మిక
ఇప్పుడు సినిమాలు బాగా వస్తున్నాయి, చూస్తాం, కొంత జ్ఞానం వస్తుంది, కొంత ఆనందం వస్తుంది. రోజు పేపర్ చదువుతాము, దాంట్లో కొన్ని వార్తలు ఉంటాయి, కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కావు, నిజాలు కావు, కొన్ని అట్లా కూడా ఉంటాయి. కనుక ఈ విధంగా రకరకాలు సెల్ ఫోన్లలో ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు ఎంత అరచేతి ఫోన్, పామ్ టాప్ అంటారు అరచేతు. ఓ బిషప్, నీకు అదే తెలుసా, ఇప్పుడు ఫింగర్ టాప్ వచ్చిందంట. కనుక మనమందరము ఈనాడు ఆ ప్రపంచాన్ని నడిపించే దేవుడు, రక్షకుడు, ఎర్ర సముద్రము దాటించి వారికి రక్షణ అని పేరు, పాపదాసత్వము నుండి, ఫరో రాజు సైన్యము నుండి, పరదేశి పాలన నుండి, ఇజ్రాయేల్ ప్రజలు, పేద ప్రజలు మొత్తుకుంటే, మొరబెట్టుకుంటే, మై గ్రోన్స్ ఆర్ హర్డ్ బై అవే, మా యొక్క ఆక్రందనలు, హృదయ వేదనలు, మా నోర్లు నొక్కినారు, మా గంతులు నొక్కినారు, మాట్లాడకుండా చేశారు, ఆయన మా గుండెలను ఆక్రందనలు యావే దేవుడు విని ఫరోరాజుని వెక్కిరించేటట్టు 10 అద్భుతాలు చేసినా వాడి గుండె కరగలేదు. చివరిగా ఎర్ర సముద్రము దాటించి అతని సైన్యం ఎప్పుడూ ఓడిపోలేదు. కనుక ఆ విధముగా రక్షించి మనకు రక్షణ అంటే విడుదల, దాసత్వము నుండి విడుదల, నూతన నిబంధనలో క్రీస్తు దాన్ని ఇంకా మనకి, ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. అది రాజకీయ స్వాతంత్రం మాత్రమే, కానీ క్రీస్తు ఇచ్చేది పూర్తి రక్షణ, సంపూర్తి విడుదల, ముక్తి విముక్తి రెండు కూడా. కనుక ఈ లోక దాసత్వము నుండి, అన్ని సంఖ్యల నుండి, మన దేశంలో ఉన్న అన్ని విభేదాలు, మన దేశంలో ఉన్న విభజనలు ఏ దేశంలో లేవు. కనుక ఒక విధంగా మన దేశమునందు మనం గర్విస్తున్నాము. ఇక్కడున్న ప్రజలార, మనమందరం, మీరెవరంటే మనం ముందుగా చెప్పవలసింది మేము భారతీయులము, ఆ తర్వాతనే క్రైస్తవులము, హిందువులము, ముస్లిములము. కనుక ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ గడ్డలో నుంచి వచ్చే ఆహారం తింటున్నందుకు క్రైస్తవులు అందుకే అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉండాలి స్వాతంత్ర ఉద్యమంలో. కనుక ఈ విధముగా స్వాతంత్రం మనకు వచ్చింది, కానీ రక్షణ రాలేదు. కనుక ఈ రక్షణ అంటే పూర్తి ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతిక అన్ని విషయాలలో నేను నా ఇష్ట ప్రకారము నా గుండె మీద చేయిబెట్టుకొని నా తలను పైకెత్తి సగర్వంగా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఆగస్టులో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ కొనియాడాము. రక్షణ, క్రీస్తు ప్రభువు చెప్పే రక్షణలో ఒక భాగం అది. అది ముఖ్యమే, కానీ అది మాత్రము చాలదు. కనుక సంపూర్ణ విడుదల ఆత్మలో, మరీ ముఖ్యముగా కొంతమంది ఆర్థికంగా ధనవంతమైన దేశాలు, అదొక స్వాతంత్రం. పేదరికము లేని దేశాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు కూడా పూర్తి రక్షణ రాలేదు. కనుక రక్షణ గిరి అని నామకరణం చేసుకున్న దీని పూర్తి అర్థము, మన దేశానికి అనేక అసమానతలు, వైరుధ్యాలు, విభేదాలు ఈ కాలంలో ఉన్న ఒక జాతిలోనే, ఒక భాషలోనే, ఒక ధర్మంలోనే, ఒక మతంలోనే కూడా మరలీ సైతాన్ ఎక్కువ విభజిస్తూ ఉంది. కనుక ఈనాడు విజయ గీతము ఎర్ర సముద్రము దాటించినప్పుడు నాకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఈ స్వాతంత్రము, మొన్న జనవరి 24న ఏమి కొనియాడాము, జనవరి 26 ఒక వారం రిపబ్లిక్ డే. బైబిల్ మనకెట్లాగో దేశానికి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన కాన్స్టిట్యూషన్ అంటది, మనమందరము సగర్వముగా నా దేశ జెండా ఎగురుతుంది, నా దేశ జెండా తర్వాతనే వేరేవి. కనుక నేను సగర్వముగా ఈ భూమి మీద జీవించగలను, నాకు ఇష్టం వచ్చిన మతాన్ని ఎన్నుకోగలను. నేను క్రైస్తవ మతం తీసుకుంటే నీకు వచ్చే రిజర్వేషన్లన్నీ
పోతాయని భయపెట్టి ఇలాంటి దేశాన్ని ఒప్పుకొను రక్షణ అనేది ఇక రవీంద్రనాథ ఠాగూర్ చెప్పాడు. ఎక్కడైతే భయం ఉండదో, మనసులో భయం ఉండదో, ఎక్కడైతే ఈ గాలి పూర్తి స్వేచ్ఛతో నేను పీల్చుకోగలనో, ఎవరికి భయపడనో, తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడని ఈ దేశంలో నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇలాంటివి కూడా ఎంతోమంది చక్కగా చెప్పినారు. గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ గారు, తర్వాత చాచా నెహ్రూ గారు, ఇంకా మన రాష్ట్రంలో వీర పోరాటం చేసిన అనేక మంది దేశ నేతలు, ఇవన్నీ కూడా రక్షణలో ఒక్కొక్క భాగమే, ఒక్కొక్క చుక్కే. సముద్ర మహాసముద్రంలో ఎన్ని చుక్కలు వేస్తే అది సముద్రం కావాలి? క్రీస్తు రక్షణ మహాసముద్రం లాంటిది. కనుక ఇది పూర్తిగా వచ్చేటట్టు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు దిగులు పెట్టుకొని ఉండన అవసరం లేని దేశం కావాలి. ఉద్యోగాలు చదివిన వాళ్ళకి ఉద్యోగాల వేటలో ఎంతమంది యువతి యువకులు చెడుదారి పడుతున్నారు, ఉగ్రవాదులు కూడా అవుతున్నారు. కనుక ఈ రక్షణ మనకిచ్చిన స్వాతంత్రము, ఎర్ర సముద్రము దాటించినంత అనుభవం ఇక్కడ ఉన్నా ఇంకా మనకి ఈ రక్షణగిరి ద్వారా మనకెంతో రావాలి. కనుక మనమందరం ఒక్కొక్కరం వీర సైనికులు కావాలి, మిషనరీలు కావాలి. నేను మరే మాత భక్తుణ్ణి, నేను జోజప్ప గారి భక్తురాలను, అంతోని వారి ప్రియురాలను అని డివోటీస్ ఆఫ్ క్రైస్ట్ వింటున్నారా? భక్తులైతే మాత్రం చాలదు, యేసు ప్రభు శిష్యులు వీర సైనికులు కావాలి. కనుక ఇక్కడ మొదలుపెట్టిన రక్షణ ఉద్యమము ఫాదర్ కాకుమాన్ రాజు గారి ఆధ్వర్యంలో మీ అందరి నేతృత్వంలో మనమందరం ఒక్కొక్క మిషనరీ అయి, దానికి ముందు ఎంతమంది మిషనరీలు ఇక్కడ పనిచేస్తున్నారు, నేను వచ్చేటప్పుడు మన పూర్వపు దేవాలయం కూడా కనపడ్డది. 50 సంవత్సరాలకు పైన పాత వాళ్ళు, సిమియన్ లాంటి వాళ్ళు ఎంత గట్టి వాళ్ళు, ఆ గుడి ఇంకా అంత గట్టిగా కనపడదు. ఈ కాలంలో మనం ఓటోళ్ళమే. అట్లా కాకుండా క్రైస్తవులైన వారు, కథోలికలు మరీ ముఖ్యంగా గట్టిగా ఉండి ఉక్కు మనుషులుగా, ఆ బిషప్ గారు ఉక్కు మాకు తెలియదు, మేము తుక్కు మనుషులమే అని అట్లా అంటే మనకు అది రక్షణగిరి కట్టుకున్నా ఇలాంటి పని చేసిన కావు. కనుక విజయ గీతము నానాడు పాడినారు, 50ను గురించి నేను గానము చేయదును. 15వ అధ్యాయం 1వచనము. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు 50 పేరిట ఈ గీతము పాడిరి. 50 పేరిట ఈ గీతము పాడిరి. 50ను గురించి గానము చేయదును. పాటలు పాడతా, ఇప్పటి వరకు చెప్పినవన్నీ మాటలు, మౌనము. కనుక ఈ పాట పాడారంటే దేవుని స్తుతింపు. ఎందుకు? చదువు. ప్రభువు మహావిజయమును సాధించెను. మహావిజయము నేను కాదు, మేము కాదు, ఇజ్రాయేలు జాతి 10 లక్షల మంది ఉన్నారు, మేము కాదు, ప్రభు విజయం సాధించెను. ఆయన గుర్రములను రౌతులను సముద్రముల కూలదోసెను. ఇక మళ్ళీ తిరిగి రాకుండా, కొంతమంది ఈత కొట్టుకుంటే బయటకు వస్తారు, అట్లా కూడా రాకుండా మహాసముద్రాన్ని వారు ఎంత చెప్పినా వినలేదు. కాబట్టి పోయి వీళ్ళని పోనిచ్చినట్టే పోనిచ్చారు. మళ్ళీ వెనక గుర్రాలు, ఆ కాలంలో తుపాకులు, ఫిరంగులు, మిస్సైళ్ళు, ఏమీ లేవు. యుద్ధాలు ఉన్నది గుర్రాలు, వాటి మీద స్వారీ చేసి రౌతులు, వాటినన్నిటినీ సముద్రంలో కూలదోసెను అని ఈ విధంగా ఈ అధ్యాయం మొత్తం మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. కనుక దేవుని స్తుతించుచు ఈ రక్షణగిరి, ఇలాంటి పుణ్యక్షేత్రాలు మన దేశంలో చాలా అవసరము. మీరు చూడండి, ఎన్నో ఇతర హిందువుల పుణ్యక్షేత్రాలు కొండల మీద ఉంటాయి. ఎందుకు? మేము మీద మట్టి ప్రభువా, భూమి మీద ఉంటున్నాము, ధూళి దుమ్ము, మేము నీ దగ్గరికి రాలేము, మా దగ్గరికి నువ్వు రావటానికి మేము యోగ్యులము కాదు. కాబట్టి కొండ మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాంతము, దేవునికి దగ్గరైన ప్రాంతము. ఈ విధముగా ఇలాంటి మనము ఇండియాలో జీవిస్తున్నాము. మనం క్రైస్తవుల కంటే ముందుగా భారతీయులము కాబట్టి మన దేశం నందు సారే జహాసే
అచ్చా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో కూడా మన అమ్మ ఎలా ఉన్నా కానీ అమ్మ కంటే ఇంకా ఎక్కువైన ఎక్కువ గౌరవం అంతస్తు గలవారు ఎవరైనా ఉంటారా భూమి మీద? కనుక అమ్మే మనకి దేవుడి తర్వాత దేవుడు లాంటిది, అట్లాగే నాన్న. కనుక భారతీయుల ఈ విధముగా మన దేశం నుండి గర్విస్తూనే మన దేశంలో చాలా లోపాలు అసమానతలు ఉన్నాయి. ఒక్క క్రైస్తవ విశ్వాసం మాత్రం దాన్ని శుభ్రము చేయగలదు, కడిగి వేయగలదు. ఆ జిడ్డు పాచి ఎంతో పాకుట పట్టి అనేక అనేక వేల సంవత్సరాలు వందలు కాదు. కనుక ఈనాడు సిమియోను చేతుల్లో రక్షకుని చూశాడు. మనం ఈ రక్షణ గిరిపై మనం చూసి ఆ రక్షకుని ఇతరులకు అందించాలి. ఎర్ర సముద్రము దాటించినప్పుడు పాడిన పాటలు పాడాలి. ప్రతి ఒక్కరము భక్తులము. ఆమెలు చాలాసార్లు మనమందరం భక్తులము అంటాం. భక్తులు మాత్రం చలదు, శిష్యులు కావాలి. డివోటీస్ నుంచి డిసైపుల్స్ వరకు మారాలి. క్రీస్తు కొరేది నన్ను అనుసరించండి, నా కల్వరిగిరి మార్గమును. ఇప్పుడు మీరు చెప్పాలి, నా రక్షణగిరి మార్గమును అనుసరించండి. మీ సిలువను, కనీసం మీ సిలువనైనా మోసుకొని పోండి. చేతనైన వాళ్ళు అయ్యవారిగూడెం సిలువ. తెలంగాణ రాష్ట్రం బాగుపడటానికి, మన దేశమంతా మార్పు చెందటానికి ఈ విధముగా మనమందరం ఇక్కడ నేర్చుకొని ఈ బలాన్ని పొంది అనేక మంది మిషనరీలు సేవలు చేశారు. కనుక ఆ తెల్ల సాంలోర్లు ముందుగా, తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి మాకు గుర్తుంది గుడి కొట్టింది ఎవరంటే అంతోనరెడ్డి స్వామి. ఆయన ఖమ్మంలో బోర్డింగ్ పెట్టి ఇప్పుడు ఖమ్మం నిండా మన వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఆయన టైంలో బోర్డింగ్లో చదివి మన మౌంట్ ఫోర్ట్లో పాస్ అయిన వాళ్ళు. ఈ విధంగా మన దేశాన్ని మొత్తం విద్య ద్వారా, ఎందుకు మన అమ్మగారులు సాములు బైబిల్ పట్టుకొని ఊరు పోయి చెప్పకుండా స్కూళ్ళు యూనివర్సిటీలు కాలేజీలు హాస్పిటల్ నడుపుతారు. ఇదిగో గాడ్ ఆఫ్ హిస్టరీ వద్దు మాకు, గతించి కాలపు మీ ప్రభు చెప్పింది ఎంత బాగున్నా కానీ మాకొద్దు. ఇప్పుడు ఆయన ఏ విధముగా గాడ్ ఆఫ్ ద ప్రజెంట్ అని ఈ విధంగా ఈ అమ్మగారుల సేవల ద్వారా నిన్న అంతా కూడా అమ్మగారుల పండుగ. సాములోర్లు బ్రదర్లు, బ్రదర్లను చూసినారా ఎప్పుడన్నా? మగవాళ్ళు వెనక్కి, ఆడవాళ్ళు లక్షల మంది అమ్మగారులకు ముందుకు వస్తున్నారు మరే మాతను చూసి వీర నారీల్లా. కనుక మనకు తెలిసిన వాళ్ళందరూ దైవ సేవకులు, ఉపదేశాలతో సహా వాళ్ళ కుటుంబాలు ఉండి ఈ విధంగా ఈ గ్రామ ఉపదేశాలు ప్రపంచమంతట ఉన్న వాళ్ళు అందరినీ కూడా తలంచుకుంటూ ఒక పాట పాడి వీరందరూ కూడా స్వార్థ సేవ, సజీవమైన స్వార్థ సేవ. ఎప్పుడో చనిపోయిన పాత కథ కాదు బైబిల్, ఒక కథ మాత్రము కాదు, చారిత్రాత్మకం నిజముగా జరిగినది, అంతకంటే ఇప్పటికీ సజీవముగా ఉన్నది. అందుకే దీనికింత. కనుక ఈ సజీవ దేవుని రక్షణగిరి సజీవంగా ఎవరైనా నాకు చెప్తే ఇక్కడ పోయి చూడండి, పండగ రోజు ప్రజల్లో మా క్రీస్తు ఏ విధంగా జీవిస్తున్నాడో, ఏ విధంగా పేద ప్రజలు నడిపిస్తున్నాడో, ఏ విధంగా కాళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు తలనొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఇంత పైకి ఎక్కి వస్తున్నాడు. ఇది సజీవమైన క్రీస్తుకి గుర్తు. కనుక ఈ విధంగా మీరు సజీవ సాక్ష్యమిస్తూ ఒక ముఖ్య విషయము, మీకోసం మీరు ప్రార్థించాలి అవసరం ఉంది. కానీ మీ పరిధి దాటి, మొన్న ఒక ఆయన వచ్చి స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయి భూమి మీద, ఎన్ని లోకాలు అయిందా? ఒకటే కదా అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎందుకంటే మా నాన్న చెబుతుండే మా ఊరిలో ఎవరి లోకం వాడిది అంటే అయ్యవారి గుడిలో అందరి లోకం ఒకే. ఇళ్ళ లోకంబులు ఒక్క ఇల్లై, తరతమ బాధములు కల్లలై. ఇల్లై కల్లలై అంటే అబద్ధాలు. ఈ తరతమ భావాలు వేదభావాలన్నీ కూడా కలలై. దైవరాజ్యం ధర్మరాజ్యం అనే కళ యేసు ప్రభు రక్షకుడు కన్న కళ, ప్రాణమిచ్చే కళ. గురువులు వీళ్ళందరూ కూడా పెళ్లి కూడా చేసుకోకుండా క్రీస్తు కళలో భాగం పంచుకుంటూ మానవులమైన మట్టి మనుషులు మన భూమి కిందికి లాగుతూనే ఉంటుంది. కానీ దేవుని వాక్కు, సజీవ వాక్కు పెట్టుకొని ఈ జీవించే వాళ్ళు, మరణించిన అనేక మంది మిషనరీలు
ఫాదర్ లీనవరెడ్డి కూడా బాగానే గుర్తుంటుంది అనుకుంటా మీకు, బాగా మాట్లాడేవాడు మీకంటే ఎక్కువ. కనుక ఆ విధంగా అనేక ఎప్పుడు చూసిన, ఎందుకంటే నాయన నా ఫ్రెండు నాకంటే చిన్నవాడు కానీ దేవుడు తొందరగానే తీసుకుపోయినాడు. ఎప్పుడు చూసినా అయ్యవారి గుడెం అయ్యవారి గుడెం అనేవాడు. మనగల పండుగ ఎప్పుడు వచ్చేవాడు, ప్రొద్దుటూరులో పనిచేసిన, బయారంలో పనిచేసిన, మదర్లో ఎప్పుడైనా అయ్యవారి గుడెం అనేవాడు. కనుక ఈ విధంగా మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి, అందమైనవి, ఆశీర్వాదకరమైనవి. కనుక ఈ సజీవమైన సువార్తను బోధించేవాళ్ళు ఎర్ర సముద్రం మొదలుకొని అంతకంటే ఎక్కువ ఆదాము ఏవల నుంచి మొదలుకొని మనమందరము ఆ ప్రభుని స్తుతిస్తూ అందరికి వచ్చిన పాట, మనలో చాలామందికి మన ముఖం సుందరంగా ఉంటే చాలు, రోజుకు 10 సార్లు కడుక్కుంటాం. ఇట్లా పండుగ వచ్చిందంటే, పండుగ వచ్చిందంటే ఎన్ని పౌడర్లు లేకపోతే లిప్స్టిక్లు మొత్తం. ఈరోజు మొగోళ్ళు అయితే సెంట్ సీసాలు మొత్తం, సెంట్ సీసాలు ఈ విధంగా. కానీ దేవుడికి సువార్తను బోధించేవాడు వాడి పాదములు కూడా మనం పట్టించుకోం. దుమ్ము, మన దేశం దుమ్ము దూలి ఉండేది. ప్రభు అంటున్నాడు, కనుక నీ ముఖమే కాదు నీ పాదములు కూడా. కనుక సువార్త సేవ చేసే వాళ్ళందరినీ, ఈ రక్షణగిరిని స్థాపించిన వారిని, ఇంకా అనేక మంది గృహస్థులను, ఎవరైతే చిన్న ప్రార్థన ప్రభు ఆ సువార్తను అందజేయండి, మా దేశానికి అందజేయండి చాలు ఆ ప్రార్థన, మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి చాలు ఆ ప్రార్థన. ఇంకా టైం ఉంటే అందరి కోసం, కనుక మన అయ్యవారి గుడి కోసం మొత్తం మనమందరము కృతజ్ఞత తెలుపుతూ దేవుని సేవ చేసిన మిషనరీలందరూ, ఆ మిషనరీ అనే పదం మనకి చాలా ముఖ్యం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎందుకు పెట్టుకుంటున్నారు, పేరు ల్యాండ్ నుంచి వచ్చినాయి. ప్రాణమునిచ్చే మిషన్, క్రీస్తు రక్షకుడు ఆయన బాటలో నడిచే వాళ్ళు మిషనరీలు. కనుక మిషన్ అని పెట్టిందంటే తిరుగులేదు, ప్రాణమైనా ఇచ్చేది. అలాంటి మన బైబుల్ మాటలు మన ఎన్ని కూడా మన దేశపు రాజ్యాంగంలో ఉన్నాయి, మన దేశపు సంస్కృతిలో వస్తున్నాయి. కనుక మనం అలాంటి వాటి పట్ల ఆనందిస్తూనే ఇంకా మనం చేయవలసిన కార్యాన్ని దేవుడికి అర్పిస్తూ సువార్తను బోధించు వారి పాద మహాపరిశుద్ధుడవైనటువంటి మా దేవ, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. తిరుసభ అనే నావను ప్రభువ నిత్యము నడిపిస్తున్న నావికులు మీరు, మా మహానావికుడుగా మీరెన్నిక చేసుకున్నటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి నిమిత్తమై మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. వృద్ధాప్యములో ఉన్నటువంటి మా పాపు గారిని బలపరచమని, వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించే గొప్ప ధైర్యమును శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా ప్రభువా,
మా మేత్రాసన కాపరిగా మీరు మా కొరకు నియమించినటువంటి మహాఘనత వహించిన ఉడుమల బాలపీఠాధిపతుల నిమిత్తమై మీకు వందనములు తెలియచేస్తున్నాము ప్రభువా. వారికి చక్కని ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఇంకా 100 ఏళ్ళు మీ సేవలో ధన్యుడవునట్లుగా కావలసినటువంటి సంపూర్ణమైన శక్తిని, సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన బలమును, జ్ఞానమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఇంత రాత్రికాల సమయము వరకు మా కొరకు మీ మీద ప్రేమతో ప్రభువా ఇక్కడకు విచ్చేసిన నీ బిడ్డలందరినీ దీవించుటకు వచ్చినటువంటి మీ అభిషక్తులైన గురువులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కొండపై పరిశుద్ధ దివ్య బలి పూజలు భక్తుల కొరకు వారు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించమని, అదేవిధంగా భక్తులందరి కొరకు ప్రార్థించుటకు తరలి వచ్చిన మఠ కన్యలందరినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తండ్రి ఈ రక్షణగిరి కొండపైకి వచ్చి ప్రభువా అనేక మంది తండ్రి మొక్కుబడులు చెల్లించుకొని, అనేక మనవులు ప్రభువా మీకు విన్నవించుకొని, మీకు విన్నవించిన మనవిని ఆలకించారని కృతజ్ఞతలు తెలుపుటకు వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారి మనస్సులో ఉన్నటువంటి తలంపులను, వారి మనసులో ఉన్నటువంటి కోరికలను ప్రభువా మీరు ఆశీర్వదించి తప్పకుండా అనుగ్రహించి వారిని బలమైన విశ్వాసులుగా మలచమని ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజ వరప్రసాద ఫలములు ప్రభువా ప్రతి ఒక్కరకు సమృద్ధిగా అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా యొక్క పరిశుద్ధ బలి పూజలో ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, విశ్వాసముతో మీకు మొరపెట్టిన ప్రతి బిడ్డకు స్వస్థతను ప్రసాదించమని, అదేవిధంగా తండ్రి ఈ సంవత్సరము ప్రభువా రేపటి దినము నుండి తండ్రి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి నూతన విచారణ దేవాలయ ప్రణాళికలను మీరు ఆశీర్వదించమని, అనేక మంది ప్రభువా దాతలను మీరు ప్రేరేపించమని, నీకు అందమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి దీవెనకరమైనటువంటి మహిమకరమైనటువంటి మందిరము ప్రభువా అల్పులము అయోగ్యులమైనటువంటి మా ద్వారా మీరు సంపూర్తి గావించమని, వారి దివ్యహస్తాల మీదుగా ప్రభు ఆశీర్వదించినటువంటి మా పీఠాధిపతుల హృదయ ప్రార్థనలను ఆలకించి మా యొక్క నూతన దేవాలయమును ప్రభువా దీవించమని, మా యొక్క పనులలో తోడుగా ఉండి ఆశీర్వదించమని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజా ఫలములను ప్రభువా మా విచారణ నూతన దేవాలయము నిమిత్తమై కూడా ప్రభు మాకు అనుగ్రహించమని, ఇక్కడ చేరిన భక్తులందరినీ కూడా దీవించమని మా నాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అవనిలో నాదు కోరిక అవనిలో
ధన్యములు ఫల పుష్పములు నైవి సంపదలు నైవేద్యములు ధన ధాన్యములు ఫల పుష్పములు సిరి సంపదలు నైవేద్యములు శ్రేష్టమైన కానుకగా దివ్య బలి పూజ సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించండి. తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మీకరించుగాక. ఓ ప్రభువ, ఈ రక్షణ గిరి కొండపై నీ వానాడు కల్వరి గిరిపై స్థాపించిన బలిని అర్పించుచున్నాము. మా కానుకలను ప్రత్యేకమై పద్రాక్షరసములను స్వీకరించుమని ఈ జగతికి రక్షణనిచ్చుటకు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయంలో కానుకగా అర్పింపబడి కల్వరిగిరిపై ప్రాణదానము చేసిన రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్మందరిని కరుణతో చూడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు నేర్చుకు నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు దేవాలయములో బలి గొర్రె పిల్లగా మరియు సేపుల చేతుల మీదుగా సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమ, దేవుని ఎరుగల ప్రజలకు జ్యోతి అని సిమియోను నా బాలిని హస్తములలో ఎత్తుకొని ఎగిరిగంతేసి నిన్ను స్తుతించెను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో పొంగుచు దూతలతో పునీతులతో కలిసి నిరంతరము నీ ప్రస్తుతి చేయుటయెట్లనగా. నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయి నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశువులకిచ్చుతూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశువులకిచ్చుతూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్తానమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్తానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు లేచియుందుము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణ ఆయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులని అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అన్నమ్మగారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాల అపోస్తోలిక పాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీణు వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించి నిత్యానందము పొందదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగుగాక. క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ఈ పుణ్యక్షేత్రము చాలా చోట్ల ఆదర్శ గ్రామాలు, ఆదర్శ పాఠశాలలు, ఆదర్శ జిల్లాలు అని పెద్దలు గుర్తిస్తున్నారు. ఈ మన ఈ విచారణను, ఈ సంఘాన్ని అందరూ కలిసిన అందరి లోకం ఒక్క లోకమే అందరి జయవారి గూడెములో ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవిస్తూ, ఇతర మతాలు ధర్మాలు అన్నీ మన దేశంలో అందరము కలిసిమెలిసి మత సామరస్యముతో అదే సారే జహాస అచ్చ కావాలి. కానీ లేకపోతే పేరుకు మాత్రం కాకుండా ఇది మీరు ఆదర్శమై ఇలానే ముందు కొనసాగాలని, మన దేవాలయం పరిపూర్తి కావాలని అందరము కలిసి తలా ఒక చేయి వేస్తే చేతిలో 5 వేళ్ళు ఒకే పొడుగు లేవు, ఒకే రకం లేవు. ఒక ప్రార్థన వేడుకుందాము. అందరు చేతులు పైకెత్తి పరలోకమందు ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి.
నీ దయవలన మమ్ము పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు పునరాగమము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపొస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు ప్రభువుని శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గురు పిల్ల, మా పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గురు పిల్ల, మా పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములను పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో కల్వరిగిరిని రక్షణగిరిగా తన సిలువ బలియాగముతో మార్చిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. జగతి రూపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభదామనే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభదామనే. ఆ స్వర్గ మేళాలపై దిగివచ్చె మన దైవమే, ఆ స్వర్గ నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. Thank you.
సాక్ష్యంగా చెప్పడానికి ఒక సాక్ష్యంగా నా జీవితాన్ని మొట్టమొదటి అవకాశం దొరికింది 19 సంవత్సరాల తరువాత. నాకు వేదాంత శాస్త్ర బోధకుడై నా గురువు క్రమశిక్షణకు శిక్షకుడై శిక్షణ కాలములో కొన్ని ప్రతికూల పరిస్థితులలో నాకు రక్షకుడై గురుత్వాభిషేకానికి నన్ను అర్హుడిగా నిశ్చయించిన నివేదకుడై నన్ను ఓ రచయితగా మలచిన మహనీయుడై నన్ను ప్రోత్సహించి ప్రేమించి నా ఎదుగుదలకు వెన్నెముకగా నిలిచి నేడు నాకు స్థానిక పీఠాధిపతిగా తోడున్న మన ప్రియతమ కాపరి పీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులకు నా కృతజ్ఞతాంజలులు మీ అందరి చప్పట్లతో విన్నవించుకుంటూ ఉన్నాను. ఎక్కగలరో లేదో, మధ్యలో ఆగిపోతారో ఏమో, నా వైపు సీరియస్గా చూస్తారో ఏమో అని కొంచెం కలవరపడ్డాను. కానీ ఎంతో హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా తమ దివ్య పాదాలను మొట్టమొదటిసారి 16వ వార్షిక మహోత్సవ వేడుకల సందర్భంగా ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రముల వారి పాదాలను మోపి మనందరినీ కూడా దీవించిన మన మహనీయులు మహాకాపరి ఘనత వహించిన మన పీఠాధిపతులకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు ఎంత చక్కని వాక్య పరిచర్య, అందరి ముఖంలో నేను చూస్తూ ఉన్నాను. ఇటు గురువులు వింటున్నారు ఆనందంగా, ఇటు మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎంతో చక్కని వాక్య పరిచర్య. ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడినట్లుగా, మన ప్రభువు అష్టభాగ్యాల పర్వతంపై ముచ్చటించినట్లుగా అంత చక్కని ప్రసంగాన్ని మనకు అందించి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా మనందరినీ కూడా దీవిస్తున్నందుకు మన తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియమిత్రులారా, ఇక్కడికి రావటానికి ముందు ఒక చారిత్రక సంఘటన ఈ యొక్క అయ్యవారి గూడెంలో జరిగింది. బస్టాండ్ సెంటరు సమీపంలో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి నా వెన్ను తట్టి ప్రోత్సహించి ప్రతి విధమైన అనుమతిని అందించి ఈ రోజున తమ దివ్య హస్తాల మీదుగా పునీత అన్నమ్మగారి దేవాలయముగా నామకరణం చేసి ఈ యొక్క దేవాలయం ఆద్యంతము చివరి వరకు కూడా మనకు తోడుండి సంపూర్తి గావించుటకు మనలను ప్రోత్సహించి ముందుకు నడిపించటానికి చేసినటువంటి ఆ దివ్య కార్యమును బట్టి తండ్రి గారికి మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఆ యొక్క నమూనా చిత్రం ఏ విధంగా ఉండబోతుందో మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనము, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయమనబడును. ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆ రహదారి మార్గములో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు దీవెనలు అందించాలనే దృఢమైన సంకల్పంతో మన తండ్రి గారు ఉన్నారు. అందుకే ఈ రోజున మీ అందరికీ సంతోషంగా వారి సాన్నిధ్యములో ఈ యొక్క నమూనా చిత్రాన్ని మీకు చూపించబోతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నూతన దేవాలయ నిర్మాణము కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. అదే విధముగా సమృద్ధిగా మీ కానుకలనిచ్చి కూడా దీవెనలు పొందవలసిందిగా ప్రత్యేకముగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. దేవాలయములో మీ పేరు ఉండటం గొప్ప దీవెనకరంగా భావించండి. అల్పులము అయోగ్యులము అపరిశుద్ధులమైనటువంటి మనము దేవునికి మందిరం కట్టడం అనేది ఒక గొప్ప అవకాశం, జీవితంలో బహుశా చివరి అవకాశమేమో అని కూడా మనం అనుకోవాలి. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా నన్ను సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బృహత్ కార్యానికి సహకరించవలసిందిగా మేమందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఇంతమంది గురువులు ఈరోజు మనందరి కొరకు వచ్చి మన పీఠాధిపతులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజలో పాల్గొని మనందరినీ దీవించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్. అదేవిధంగా ఇక్కడికి అనేక మంది సిస్టర్ గారులు వచ్చారు. ఐ థింక్ ఇన్ మై విజిబిలిటీ తల్లాడ సిస్టర్ గారులు, ఎర్రుపాలెం సిస్టర్ గారులు, బయ్యారం సిస్టర్ గారులు, చంద్రగొండ సిస్టర్ గారులు,
కింద బనిగండ్ల పాడే సిస్టర్ గారు కూడా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగేది ప్రపంచమంతా తెలియపరచటానికి. మన తండ్రి గారు మనల్ని ఎంత అభినందించారో, మన విశ్వాసాన్ని ఎంతగా కొనియాడారో, ఇదంతా కూడా ప్రపంచమంతా తెలియపరచటానికి హైదరాబాద్ నుండి దివ్యవాణి టీవీ వారు ఈ యొక్క కవరేజీని అందిస్తూ ఉన్నారు. కాబట్టి దివ్యవాణి టీవీ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియచేస్తున్నాను. ఈ దివ్యవాణి టీవీకి మన తండ్రి గారే చైర్మన్ బిషప్ గారు. కాబట్టి ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరూ తిలకించి ఆనందించాలని కోరుతూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇన్సుదము ఓ ప్రభువా, క్రీస్తును కనులారగాంచి అతనిని రక్షకుడని గుర్తించిన సిమియోను తాను మరణము చవిచూడటని, అరక్షకుని చూచిన తర్వాతనే మరణించదవని వాగ్దానము చేసేదివి. తుదకు అతని నిరీక్షణ నెరవేర్చితివి. అతని ద్వారా లోకరక్షకుడైన క్రీస్తును మాకు పరిచయము చేసితివి. ఈ రక్షణగిరి మీద మేము వినిన దివ్య వాక్కు, స్వీకరించిన దివ్య ప్రసాదము మా యందు సిమియోని జీవితములే సఫలీకృతము చేయము. మేమును ఒకనాటికి రక్షకుని కలుసుకొని ఎదురేగి పాటలు పాడచ్చు, నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయుడు. ఈ రక్షణగిరి కొండపై విచ్చేసి ప్రార్థించిన ప్రతి వారిని ఆశీర్వదించుమని, వారి గూడెంలోని అన్ని ధర్మాలు మతాల వారిని నురంతలుగా దీవించుమని, వీరిలో ఉన్న ఐక్యతను ఎవరు చెడగొట్టకుండా సైతానుశోధనకు గురి కాకుండా వీరు అన్ని మతములను ధర్మములను జాతులను సంస్కృతులను ఒకరికొకరు గౌరవించుకొని మా దేశమునకే ప్రత్యేకగా ఆదర్శముగా జీవించినట్లు కృపచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. అందరు తలలు వంచి ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందండి. ఎర్ర సముద్రము దాటించి ప్రజలను ఫరో రాజు దాసత్వము నుండి రక్షించిన దేవాది దేవుడు మీకు సంపూర్ణ రక్షణను దయచేయుదురుగాక. ఆమేన్. సంపూర్ణ రక్షణ కొరకై బెతలహేములో జన్మించి కల్వరిగిరిపై మరణించిన క్రీస్తు యేసు సిలువ రక్త ధారలు మన ప్రపంచమునని పాపమునంతయు కడిగివేసి మన రక్షణగిరి పూజా ప్రార్థనల ద్వారా దేవుడు సకల మానవాళిని ఐక్యపరచుదురుగాక. నేడు ఈ వార్షిక పూజలో పాల్గొనిన మీ హృదయములను సిమియోని వలె తన యొక్క ప్రేమాగ్నితో నింపునట్లును, ప్రతి ఒక్కరిని ఈ రక్షణ ఉద్యమంలో పాల్గొను వీర సైనికులుగా మిమ్మలను రూపొందించి మీకు తగిన విధముగా మిమ్మలను సువార్త ప్రచారకులుగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిము ఆశీర్వదించి కాపాడుదురుగాక. నేను కూడా మీ అందరి తరపున మీ అందరికి ముందుగా, తర్వాత ఫాదర్ ఐజక్ గారు రెండవ గురువు ఫాదర్ రాజు గారు ప్రారంభించిన తర్వాత ఈ 5-6 సంవత్సరాలలో ఇక్కడ ఎంతో కళాత్మకంగా ఏదో ఒకటి కట్టినాము చేసినాము అన్నట్టు కాకుండా ఈ గుట్ట మీద అంతా కూడా క్రీస్తు కళాత్మకత ఆధ్యాత్మికత ఉనికి పడుతుంది. కాబట్టి ఎన్నో తాలంతులు దేవునిచ్చి ఆయన పొంది ఉన్నాడు. కనుక సాహిత్య సంగీతంలో ఇక్కడ సంగీతం ఇంతగా రాణించిందంటే నేను ఎవరో హైదరాబాద్ నుంచి తెచ్చినారు అనుకున్న వీళ్ళందరూ సరిగమ్మలను ఒలికేస్తూ చెప్పబడదా గట్టిగా. కనుక ఈ విధముగా వీరాధ్వర్యంలో ఈరోజు మన నూతన దేవాలయానికి భూమి పూజ జరగటము కమిటీని చాలాసార్లు నేను అభినందించిన, కానీ యూత్ మేమెవరికి తగ్గలేదు, తగ్గేదే లేదు. అందుకని వాళ్ళకి స్వామి
మేము ఎక్కడ మా పేరు చెప్పపోయినా మనసు బాధ అయింది, దేవుడి క్రీస్తు కోసం చేసింది, మీరు మా పేరు చెప్పపోయినా పర్వాలేదనే మన యూత్ నేను చూశాను. ఇంత మంచి యూత్ ఉండి అనేక విధాలుగా సేవలు అందిస్తున్న మీ అందరికీ నేను మీ మన ప్రజలందరి తరఫున మీకు ప్రేమపూర్వక అభినందనలు. యూత్, డియర్ యూత్, ఐ లవ్ యూ, కీప్ అప్ అండ్ కీప్ ద స్పిరిట్. పెద్ద మనిషి అయితేనే పర్వాలేదు, మా పెద్ద మనస్సు ఉన్న వాళ్ళే పెద్ద మనుషులు. మన రామారావు గారు, నేను ఫాదర్ గారు థ్యాంక్స్ చెప్పినారు, ఉన్నారా ఇక్కడ రామారావు గారికి నేను ప్రత్యేక పెద్ద మనసు కలిగిన ఒక మన సర్పంచ్ గారు, ఇలాంటి వాళ్ళు ఉంటే నేను అనుకుంటున్నాను ప్రతి విచారణ కాదు మన ప్రతి పంచాయతీకి ఇలాంటి ఆదర్శం ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరాలు కూడా ఈ విధంగా గ్రామాన్ని అన్ని ధర్మాల వలన ఏకం చేస్తున్నందుకు మీకు టీం, మీ టీం వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వారందరికీ దయచేసి మా తరఫున అభినందనలు, దేవుని ఆశీర్వాదాలు. ఇలాగే మన దేశం అంతా మారాలని కోరుకుంటున్నాను. కనుక ఇప్పటికే ఆలస్యమైంది, కనుక మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి దీవిస్తూ, నా జన్మకి ఇది చాలు, దేవుడు ఇంకోసారి నన్ను తీసుకొస్తే ఇంకా ఎక్కువగా డబల్ రక్షణ నాకు కూడా వస్తుందని భావిస్తూ, మన బలి పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అంత కాంతుల వెలుగులలో మీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము. మరి దేవాతి దేవుడు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా తోడ్పడినందుకు, మా సంఘస్థులందరినీ ఐక్యపరచి ఈ గొప్ప వేడుక నిర్వహించుటకు మాకు సహాయపడినందుకు ఆ పరిశుద్ధుడైన దేవునికి, పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవునికి, పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థనలకు చప్పట్లు కొట్టి మాతో ఏకీభవించి ధన్యవాదాలు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను.